రాజన్న సిరిసిల్ల మల్కాపూర్లో సర్పంచ్ కోరెపు నరేష్ ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు నిర్వహించగా ముఖ్య అతిథిగా ఎస్ఐ శ్రీకాంత్ హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా యువకులకు వాలీబాల్ మరియు క్రికెట్ కిట్లను అందజేశారు. అనంతరం ఎస్ఐ శ్రీకాంత్ మాట్లాడుతూ, యువత చదువుతో పాటు క్రీడలు కూడా రాణించినప్పుడే ఉన్నత స్థాయిలో ఉంటారని అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు దేహదారుఢ్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు. లో యువజన సంఘాలన్నీ కలిసి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వాలీబాల్ మరి క్రికెట్ పోటీలను ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈరోజు యువత ఎప్పుడైతే దేహదారుఢ్యంతో ఉక్కు కండరాలు ఇనుప నరాలతో ఉంటాయి, అప్పుడు కూడా దేశం పటిష్టంగా ఉంటుంది అనేటువంటి వివేకానందుల వారి మాటను పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ ఈ క్రీడా పోటీలను ప్రారంభించినందుకు నేను హర్షం వ్యక్తం చేస్తున్నాను. ఈ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. దీనివల్ల అనవసరమైన విషయాల నుంచి డైవర్షన్ ఏర్పడి ఒక స్ట్రీమ్ లైన్డ్ లైఫ్ లైన్ వస్తుంది. కాబట్టి మీరందరూ ఎప్పుడైతే అందరూ కలిసి ఒక మంచి పనిని చేస్తున్నప్పుడు పక్క వాళ్ళు ఎవరైనా పక్కదారి పడదామనుకున్నా పక్క వాళ్ళని చూసైనా మంచి దారిలో పోతారనేటువంటి పెద్దల నానుడిని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ వీళ్ళందరికీ శుభాభినందనలు తెలుస్తున్నాను. మంచి గేమ్స్ ఆడండి, మంచి మీ యొక్క శరీర దారుఢ్యాన్ని పెంచుకోండి, తద్వారా దేశానికి మీ కుటుంబానికి రాష్ట్రానికి మీ ఊరికి పేరు తేవాలని ఆశిస్తూ మీ బోయినపల్లి ఎస్ఐ శ్రీకాంత్.